అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన విఆర్ఓ శ్రీనివాసులపై లోకల్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న కొంతమంది అసత్య ప్రచారం చేశారని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బయటించి నిరసన తెలిపారు. గ్రామంలోని లేని రైతులు ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విఆర్ఓ శ్రీనివాసులకు మద్దతుగా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు దళిత నేతలు సంఘీభావం వ్యక్తం చేశారు. జోహార్ అంబేద్కర్ జోహార్ మాదిగల ఐక్యత అదిలాలి మాదిగల ఐక్యత అదిలాలి ఏపీ ఎంఆర్పిఎస్ అదిలాలి ఏపీ ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఏపీ ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఏపీ ఎంఆర్పిఎస్ జిందాబాద్ మాదిగల ఐక్యత అదిలాలి మాదిగల ఐక్యత అదిలాలి ప్రత్యేకంగా మేము ఈ రోజు ఈ ఆర్డీఓ ఆఫీస్ నందు మేము ప్రెస్ మీట్ మీడియా మీట్ పెట్టి మేము ప్రకటన చేస్తుండేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఒక రాజ్యాంగాన్ని ఒక జీవోని పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాలందరికీ ప్రతిపాలాలు భూమి అయితేనేమి ఇల్లు అయితేనేమి ఆర్థికంగా ఏదైనా కూడా ఉపాధి అయితేనేమి అనే నినాదంతో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలగన్న ఆశయాలను మేము సాధించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు అగ్రవర్ణాలతో మరి కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కయ్యి మరి లేనిపోని అబండాలేసి బ్రహ్మసముద్ర మండలము విఆర్ఓ శ్రీనివాసులు గారిని లేనిపోని అబండాలతో ఆయన్ని డబ్బు తీసుకున్నారని మరి ఈరోజు పేపర్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మేము గ్రామానికి పోయి కన్నెపల్లిలో రైతులందరినీ భూస్వాములతో కలిసి మేము రైతులతో మాట్లాడి మేము సర్వే చేస్తే మేము ఏ ఒక్కరు కూడా విఆర్ఓ గారికి డబ్బులు ఇవ్వలేదన్నా అని రైతులందరూ చిత్తాపునే ప్రత్యేకంగా సంప్రదించడం జరిగినది. అంతేకాకుండా ఆ గ్రామంలో కన్నెపల్లిలో 110 ఎకరాల భూమి కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వం భూమి కింద పట్టాభూమి పడిందని తిరిగి తిరిగి ఆ రైతులంతా అలసిపోయిన సందర్భంలో మరి స్థానిక ఎమ్మెల్యే మేడం గారు మరి అదేవిధంగా ఆర్డీఓ గారు ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారు చెప్పి విఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. ఆ ధోరణిలోనే మన విఆర్ఓ గారు భూమి సర్వే చేయించి ఫీల్డ్కి పోయి రైతులందరికీ మీ అద్దీది మీ సర్వే నంబరిది అని వివరించి పొలంలో చూపించినాడు. అదేవిధంగా కొంతమంది ఆయన గిట్టని వాళ్ళు ఆ భూమి ఆ నిరుపేదలకు ఇస్తే వాళ్ళు అభివృద్ధి అయ్యి గ్రామంలో వాళ్ళే ముందుంటారనే ఉద్దేశంతో కొంతమంది పెద్దందారులు మరి విఆర్ఓ పైన నిబంధన వేసి చిత్తూరులోనూ ఏడో మదనపల్లిలోనూ ఉండే వాళ్ళు ఫోటోలు తీసి బోగస్ ఫోటోలు తీసి మరి వీళ్ళు రైతులు వీళ్ళు విఆర్ఓకి డబ్బులు ఇచ్చినారని వేసిండేది చాలా దుర్మార్గమైన పని. మీరు మీడియా పత్రిక విలేకరులు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మా ఎస్సీ ఎస్టీ మా మాదిగల పైన మీ పోరాటాలు చేయొద్దండి. మీకు డబ్బులు కావాలంటే గవర్నమెంట్లో ఉండే యూట్యూబ్ ఛానల్ మనసి మా ఎస్సీ ఎస్టీ మా మాదిగల పైన మీ పోరాటాలు చేయొద్దండి. మీకు డబ్బులు కావాలంటే గవర్నమెంట్లో ఉండే యూట్యూబ్ ఛానల్ మన కళ్యాణం ఎక్స్ప్రెస్ అనే ఛానల్కి నేను మా ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున ఒకటి విన్నవిస్తున్నాను. మీరు గత నిన్న జరిగిన విఆర్ఓ శ్రీనివాసుల విషయంలో మీరు పబ్లిక్ చేసి డబ్బు తీసుకున్నాడు లచ్చల్లో బేరం మాట్లాడుకున్నాడు అనేది మీరు నిరూపించాలా. ఒక దళిత విఆర్ఓ అయితేనేమి, ఒక దళిత తహసీల్దార్ అయితేనేమి, ఒక దళిత ఎస్ఐ అయితేనేమి, ఒక దళిత సిఐ అయితేనేమి, ఒక దళిత డిఎస్పి అయితేనేమి, ఒక దళిత ఎస్ఐ ఎస్పి అయితేనేమి, మేమందరము ఈ డిపార్ట్మెంట్ అధికారుల పైన మేము మా కమిటీ తరఫున మేము కౌంటర్ ఇచ్చి చెప్పేది ఏమంటే మా అధికారులు మీకు అవినీతిగా ఎప్పుడూ చేయలేదు కాబట్టి మా అధికారులపైన లేనిపోయి నిందులేసి అబద్ధాన్ని నిజం చేయాలని పదే పదే మీరు మొత్తుకుంటే మీ దగ్గర ఏదన్నా ఎక్స్ప్రెస్ అనే ఛానల్ మీరు ఏదన్నా డబ్బు తీసుకున్నట్లా ప్రూఫ్లు ఉన్నాయా, ఏమన్నా రైతులతో మీరు ఏమన్నా రికార్డింగ్ ఉందా, ఎక్కడో చిత్తూరులో మదనపల్లిలో ఉండే పేక్ రైతుల్లో ఫోటోలు పెట్టి ఈ విధంగా మీరు బ్లాక్మెయిల్ చేసి మా దళిత విఆర్ఓని అవమానం తీసినందుకు మేము చాలా చింతించి మీకు హెచ్చరిస్తున్నాము. ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మేము ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యం మేము పిలుస్తాం, లేదు మీరు మాకు పిలుచండి మేము వస్తాం, అది నిజా నిర్ధారణ చేస్తాము, పై అధికారులకి విన్నవిస్తాము. అంతేగాని మా దళిత అధికారుల్ని మీరు చిన్నచూపుతో అగ్రవర్ణాలతో మీరు కుమ్మక్కయ్యి మా అధికారి పైన ఈ విధంగా అబండేలేసి
మానసికంగా మీరు బాధించిందేది సమాజంలో మేము చాలా బాధపడుతున్నాము ఇది నిజము నిర్ధారణ మీరు చేయకపోతే మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాము మాది కోర్టులో మాది పరునాశనం దావా కూడా చేస్తామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము జై మాదిగా జై అంబేద్కర్